ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. పెద్దపల్లి జిల్లా రామగుండంలో గృహజ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారంటీల్లో భాగంగా 4 గ్యారంటీలు ఈరోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. గతంలో 2 గ్యారంటీలు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, ఈరోజు 500కే గ్యాస్ సిలిండర్, అదే మాదిరిగా ప్రతి పేదవారికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తున్నట్టే మాకు ఈ ప్రభుత్వం నిజంగా ప్రజాహితం కోరుకున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం. మేము ఊహించిన దానికంటే, మేము ఆలోచించిన దానికంటే గొప్పగా మా గురించి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత పాలకులు రాష్ట్రాన్నంతా దోచుకొని 100 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక గుదిబండగా చేసి అప్పుల రాష్ట్రంగా చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు పూర్తి నిబద్ధతో ఈరోజు ప్రజలకు మంచి చేయాలనే ఒక ఆలోచనతో మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉంది.